భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి 5 ఏళ్లు కుంటుపడిందని చెప్పారు. 2047 వరకు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించారు. అమరావతిని జరగొట్టాడు, విశాఖపట్నం జరగొట్టాడు, రిషికొండ ఏంటమ్మా అది ఎంత దారుణం, అది ప్రజావేదికకు కొట్టితే పర్మిషన్ లేవంటాడు. ఇక్కడ రిషికొండని కొండనే తవ్వేసి బిల్డింగులు కడుతున్నాడు, దానికి దేవుళ్ళు పోలుస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కొండపైన లేడా, సింహాచలం కొండపైన లేడా, మేమెందుకు ఉండకూడదు అంటే వ్యక్తికి దేవుళ్ళకి పోలికలు కూడా తెచ్చే పరిస్థితి వచ్చేసారు. దీనివల్ల మనం నష్టపోయాం. ఏదేమైనా ఒక 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం, బెస్ట్ మూమెంట్ ఆఫ్ టైం మనం లాస్ అయ్యాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ షుడ్ బి నెంబర్ వన్ ఇన్ ది కంట్రీ బై 2047 అవుతుంది. అది మన చేతుల్లో ఉంది, మళ్ళా చెప్తున్నా అవుతుందని మీరందరూ ఇంట్లో పడుకొని ఈయన ఇట్లే చెప్తాడులే చెప్పుకొని అని కాదు. నా కోరిక అంటే 40 ఏళ్ళు మీరు నన్ను గౌరవించారు, ఆశీర్వదించారు, ఆదరించారు, ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. ఎందుకంటే 9 ఏళ్ళు సీఎంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండడం, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండడం, అదే సమయం 45 ఏళ్ళుగా ఆరాధించారు, మీరు నన్ను ఆశీర్వదించారు, అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను సువర్ణ అవకాశం. ఇప్పుడు ఆ అవకాశానికే నేను ఈ విజన్ ఇచ్చాను. మళ్ళీ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టి నెంబర్ 1 చేసుకోవాల్సిన